రోజురోజుకి ఘోరంగా మారుతున్న నిఖిల్ పరిస్థితి, ఇక అమ్మ బాబోయ్ అంటూ తలపట్టుకోవాల్సి వస్తున్న హౌస్ మేట్స్, ఇక మణికంఠ సోఫా పైన కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడికి నిఖిల్ రావడంతో నీ మొహం చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, నాతో అలా ప్రవర్తిస్తావా నువ్వు అంటూ చాలా బాధపడుతూ కనిపించాడు. అయితే మరోవైపు అశ్విని ప్రేరణ అయితే మాట్లాడుకుంటారు, బాబోయ్ నిఖిల్లో రాక్షసుడిలా అనిపించాడు, అదేంటి బాబోయ్ అలాగే మాడుతూ కనిపించాడు అంటూ అక్కడ పొగుడుతున్నారో తిడుతున్నారో నిఖిల్కి అర్థం కాలేదు. ఇక్కడ మణికంఠ మాత్రం చాలా బాధపడ్డాడు. మనందరం చూసాం ఎక్స్ టాస్క్లో మణికంఠని నిఖిల్ ఎలా తిప్పి కింద పడేశాడో. ఆ తిప్పి పడేసిన విధానం చూస్తే మణికంఠకి చాలా పెద్ద గాయం తగిలింది అనిపించింది. ఇక లేవలేక సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటే నిఖిల్ మణికంఠ దగ్గరికి వచ్చి సారీ చెప్తూ కనిపించాడు. నువ్వు ఇలా నాతో చేస్తే నా బాధ ఇంకెవరితో చెప్పుకోగలను చెప్పు అంటూ నిఖిల్ని పట్టుకొని ఏడుస్తూ కనిపిస్తున్నాడు ప్రోమోలో.